కరోనా లాక్డౌన్లో కాకినాడ నగరమునందు గత 6 నెలలుగా ఉపాధి ఆశ్రయాలు లేక రోడ్డున పడ్డ చిరు వ్యాపారులకు మార్జిన్ ప్రదేశాలు కల్పించి ఉపాధి చూపాలని కోరుతూ నగర చిరు వ్యాపారుల సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి గౌరవ సలహాదారు ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ప్రభుత్వ మున్సిపాలిటీ ఖాళీ స్థలాల్లో జనతా దుకాణ సముదాయాలు ఎక్కడైనా నిర్మించాలని కోరారు. నిరాశ్రయుల్లో బడుగు బలహీన వర్గాలు షెడ్యూల్ జాబితాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని, ప్రజలకు అనువుగా లేని వ్యాపారాలకు తావులేని చోట్ల ఉపాధి లభించదన్నారు. ఉపాధితో జీవించే హక్కును రాజ్యాంగం కల్పించినప్పటికీ మానవ హక్కులను కాలరాస్తూ స్మార్ట్ సిటీ పేరిట బడుగులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చిరు వ్యాపారులకు మార్జిన్ ప్రదేశాలు కల్పించి జనతా దుకాణాలు నిర్మించాలని, లేకుంటే గాంధేయ మార్గంలో సంక్షేమ సాధన ఉద్యమాన్ని పునః నిర్మించి హైకోర్టులో బడుగులకు అండగా ప్రజా ప్రయోజన వాజ్యం కూడా దాఖలు చేస్తామని తెలిపారు. ధర్నాకు మద్దతుగా ఐఎఫ్టీయు నాయకుడు గుబ్బల ఆదినారాయణ మాట్లాడుతూ అఖిలపక్షం నిర్వహించి ప్రభుత్వం దృష్టికి సమస్య తీవ్రత తెలియజేయాలని, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో నగర చిరు వ్యాపారుల ఉపాధి సంక్షేమ సమితి ప్రతినిధులు మడ్డు వీరవెంకట సత్యనారాయణ, సరగడ రమణ, పట్నాల వెంకటరమణ, బవరిపల్లి శ్రీను, చిందాడ శ్రీను, బత్తుల సత్యబాబు, జీజీహెచ్ ఏరియా చిరు వ్యాపారుల వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు సరగడ వెంకటరమణ, వీరబాబు, దంగేటి సూర్యనారాయణ, బత్తుల ఆనంద్, శ్రీనివాసరావు, పెద్ద మార్కెట్ చిరు వ్యాపారుల కమిటీ ప్రతినిధులు దారపు శ్రీనివాసరావు, దొడ్డి అప్పారావు, వెంకన్న, నాగేశ్వరరావు, లోవరాజు, శ్రీనివాస్, జగన్నాథరావు, ప్రభాకర్ రావు, సాయమ్మ, భూరమ్మ తదితరులు పాల్గొన్నారు. నిరాశ్రయమైన చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు, కరోనా లాక్డౌన్ లో నిరాశ్రయులైన చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు, ఆరు నెలల కాలం గడిచినా ఇప్పటికీ చిరు వ్యాపారులకి ఆయా ప్రదేశాల్లో మార్జిన్లు కేటాయించలేదు, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో వారికి బ్యాంకు రుణాలు లభించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు వీరికి తక్షణమే ఉపాధి ఆశ్రయాల కోసం ఆ రహదారుల్లో మార్జిన్ ప్రదేశాలు కేటాయించి పోలీసు వారి ద్వారా, సానిటరీ వారి ద్వారా, మున్సిపాలిటీ వారి ద్వారా ఇబ్బందులు లేకుండా చేయాలని ఈ రోజున చిరు వ్యాపారుల ఉపాధి సంక్షేమ సమితి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో చిరు వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఒక స్కీమ్ ఉంది, నిధులున్నాయి. ప్రభుత్వానికి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాల్లో మీరు జనతా దుకాణ సముదాయాలు నిర్మించి వారికి ఉపాధి భద్రత కల్పించాలని మేము మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలుగా వీరు రోడ్ల మీద నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. వీరికి శాశ్వతమైనటువంటి అవకాశాలు ఇవ్వలేదు, ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా చర్యలు మీరు తీసుకుంటారని భావిస్తున్నాం. లేనట్లయితే మానవ హక్కుల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో హైకోర్టును ఆశ్రయించడం తప్ప మరో గతి ఈ బడుగు బలహీన వర్గాలకి లేదు. కాబట్టి ఈ బడుగులను ఆదుకునేటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకుని చేయూత ఇవ్వాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చిరు వ్యాపారులు దగ్గర 25-30 సంవత్సరాల నుంచి అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఫుట్ పాత్ మీద వ్యాపారాలు చేస్తున్నప్పుడు చాలా శుభ్రంగా అపరిశుభ్రం లేకుండా ఉండేది. వీళ్ళు తొలగించిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ కడతామని చెప్పేసి నమ్మించి సతీష్ చంద్ర గారు కలెక్టర్ గారు ఉన్న టైంలో గుర్తింపు కార్డులు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఏ విధమైన ఉపాధి కల్పించలేదు, లోపల వాళ్ళకి స్థావరాలు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు పిఆర్ కాలేజీ అవతల అక్కడ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వ్యాపార వర్గాలకి ఏ విధమైనది ఉపాధి ఉండదు. అక్కడ పేషెంట్ దగ్గర ఉన్న హెల్పర్లు వాళ్ళకి ఏమైనా కొనుక్కోవాలని అంత దూరం వెళ్ళి కొనుక్కోలేరు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పైన చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా అవకాశం కల్పిస్తున్నారు. వీళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఖాళీ స్థలం చాలా ఉంది కాబట్టి అక్కడే ఏర్పాటు చేసి అదేదో హద్ది నార్మల్ హద్ది ఈ ప్రజలే, ఈ చిరు వ్యాపారస్తులే చెల్లించుకుంటారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఈ
ఇక్కడ వీళ్ళకి అవకాశం ఇచ్చి వ్యాపారానికి కొనసాగించాలి. గతంలో ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు దాన్ని రెన్యువల్ చేయలేదు. వీళ్ళు సిరి వ్యాపారస్తులకి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తామని కేంద్రం చెప్తుంది, రాష్ట్రం చెప్తుంది, కానీ ఏ విధమైన అవకాశాలు వీళ్ళకి కల్పించట్లేదు. ఎండీ వీళ్ళకి గుర్తింపు కార్డులు పునరుద్ధరించి వీళ్ళకి ఉపాధి కల్పించేలాగా పోరాటం చేస్తున్న ఈ సిరి వ్యాపారస్తుల సంఘానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ తరఫున మేము మద్దతు తెలియజేస్తున్నాం. వీళ్ళ హక్కుల కోసం మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. వెంటనే వీళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లు, వీళ్ళకి సుభాష్ రోడ్లు, ఈ ఏదైతే ఉంది ఈ రోడ్లో వీళ్ళకి అవకాశాలు ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ లాగా నిర్మించి ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం.